దానికి ఎగ్జాంపుల్ ఆ స్వామివారికి నైవేద్యాలు సమర్పించే ఘీకి ప్రత్యేకంగా ప్యూర్ దేశీ కౌస్ నుంచి ఘీ తీసే గోశాల రాజస్థాన్లో ఉంది, ఫతేపూర్లో. అక్కడ సుమారుగా 10,000 దేశీ కౌస్ ఉంటాయి. వాళ్ళ దగ్గర నుంచి ఘీ కాంట్రాక్ట్ ఘీ సప్లై తీసుకొని మేము కొనలేం కాబట్టి, ఎందుకంటే మన దగ్గర టెండర్ సిస్టమ్ ఫాలో కావాలి, కొనలేం కాబట్టి డోనర్స్ సహాయంతో ఎవ్రీ డే 60 kgs ఘీ ఆ రాజస్థాన్ ఫతే దీని నుంచి ఘీ తీసుకొచ్చి స్వామివారికి నైవేద్యానికి సమర్చడానికి ఆ ఘీయే వాడుతున్నాం. దానికి కూడా డోనర్ సహాయం, రోజుకి 100,000 రూపాయలు అయింది ఆ ఘీ ఒక్కటే. మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడ ఆర్గానిక్ ఫార్మర్స్ పండించిన తెలంగాణలో, ఆంధ్రాలో ఆర్గానిక్ ఫార్మింగ్ జరుగుతుంది, వాళ్ళ దగ్గర నుంచే ప్రొక్యూర్ చేయాలి. ఎస్పెషల్లీ ఘీ మాత్రం అక్కడి నుంచి తెస్తున్నాం. దాన్ని కూడా ఒక డోనర్ సహాయంతో రోజుకి 100,000 రూపాయలు, నెలకు 30 లక్షలు. ఇప్పుడు దాకా 3 సంవత్సరాల నుంచి ఆ డోనరు దాదాపు 10 crores దాకా ఈ ఘీతో నైవేద్యం చేయడానికి డొనేట్ చేస్తున్నాడు. అదేవిధంగా మళ్ళా దీన్ని పర్మనెంట్గా స్వామివారి నైవేద్యాల వరకు ఇప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో స్వచ్ఛమైన పదార్థాలతో చేసియాలని, దీన్ని పర్మనెంట్గా ఎస్టాబ్లిష్ చేయాలని మా గోశాలలో రాజస్థాన్ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం గోశాల ఉంది, దాంట్లో 550 దేశీయ ఆవుల్ని గుజరాత్ నుంచి రాజస్థాన్ నుంచి తీసుకొస్తే ఆ గోశాలలోనే వాటికి అన్నీ చేసి వాటి నుంచి వచ్చే పాల ద్వారా స్వామివారికి నిత్యము నైవేద్యాలకు అవసరమైన 60 kgs ఘీ పర్మనెంట్గా తయారు చేసుకునే కార్యక్రమం చేయాలని, ఆ ప్లాంట్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్, మిల్క్ చిల్లింగ్ అండ్ ఘీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ అది మా ప్రభుత్వం అధికారం నుండి ఒప్పటికి పూర్తి స్థాయిలో అయిపోయింది. బహుశా ఇప్పుడు నేను పొద్దున కూడా ట్రై చేశాను కనుక్కోవటానికి, అది కంప్లీట్ అయిపోయి ఓపెనింగ్ కూడా రెడీగా ఉంది. ఇది నైవేద్యాల వరకు ఆయన చేసిన నెపానికి మా ప్రభుత్వంలో ఏ విధంగా మెరుగైన స్వామివారికి నైవేద్యం ఇవ్వడానికి మేము చేసాం. ఇదివరకు గత ప్రభుత్వంలో 2014 నుంచి 2015 వరకు కాదు, అంతకుముందు కూడా ఎవరు ఆలోచన కూడా చేయలేదు. లడ్డూ ప్రసాదం తయారు చేయడంలో కూడా నాణ్యత లోపించింది, దాంట్లో కూడా వాడే ఘీ నాణ్యత లేని ఘీ వాడుతున్నామని చెప్పి నేను ఇందాక నేను చెప్పాను. ఘీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ లేదు. మేము మా ప్రభుత్వం అధికారంలో రాముంది, ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం 2 times or 3 times చెక్ చేసినాకనే ప్రతి మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డు తయారీ ఘీ మొత్తం అన్లోడ్ చేస్తారు, లేకపోతే రిటర్న్ పంపిస్తారు. లోకడే ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు, కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 2024 వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా 10 సార్లు ఆ విధంగా ట్యాంకర్ రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి, కింది క్వాలిటీ బాగాలేక. అది కూడా కాక ఇంకా 2 స్టెప్లు ముందుకు పోయి ప్రతి ట్యాంక్ దగ్గర మా వచ్చిన టెస్టింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఉండే ల్యాబ్ ఎక్విప్మెంట్ ఎప్పుడో 20-30 సంవత్సరాల నాటి పెట్టిన ఎక్విప్మెంట్ కాబట్టి క్వాలిటీ సరిగా చెక్ చేయలేకపోతుందని మైసూర్లో ఉన్న సిఎఫ్టీఆర్ఐ సెంట్రల్ ఫుడ్ అండ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ దగ్గర నుంచి డిప్యూటేషన్ మీద ఒక ఆఫీసర్ని తీసుకొచ్చి ఆ ఆఫీసర్ అడ్వైజ్ ప్రకారం ల్యాబ్ను మొత్తం ఆధునిక ల్యాబ్గా మార్చి మళ్ళా అక్కడ పనిచేయటానికి కూడా ఒక సీనియర్ సిఎఫ్టీఆర్ ఎంప్లాయీ రిటైర్ అయిన ఆయన తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని ఆ విధంగా గత 3 సంవత్సరాల నుంచి కూడా టెస్టింగ్ ఫెసిలిటీస్ని ఇంప్రూవ్ చేసి ఇదంతా ఎందుకు క్వాలిటీ ఆఫ్ ఘీ లడ్డూలో వాడే క్వాలిటీ ఆఫ్ ఘీని మనం ఎక్కడా కల్తీ లేని ఘీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇన్ని రకాల భక్తుల స్వామి పవిత్రతను కాపాడుకుంటూ భక్తులకు ఎక్కడ అసౌకర్యం కాకుండా ఇన్ని కార్యక్రమాలు చేసిన మా ప్రభుత్వంపై మా పార్టీపై ఇంత ఘోరమైన ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా నీచమైన ఆరోపణ. దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి, వాళ్ళ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే నిరూపించాలి, లేకపోతే తప్పకుండా దీనిపై డిఫర్మేషన్ కేసేసేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనే కాకుండా, ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ఇవే కాదు, ఇట్లా ఆరోపణ చేసేదానికి ఆలోచిస్తున్నారు, కానీ గత 5 సంవత్సరాల్లో మా ప్రభుత్వం చేసిన మెరుగైన కార్యక్రమాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో ఉన్నాయి, అవన్నీ
పక్కన పెట్టి వీళ్ళు దుష్ప్రచారం చేయటం కోసం, మా మీద నింద మోపటం కోసం, రాజకీయ లబ్ధి కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం ఆరోపణలు చేసే కార్యక్రమం, ఇంతటి ఘోరమైన ఆరోపణలు చేసే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి ఇచ్చినప్పుడు మేము చెప్పాం. ఆ ఆఫీసర్లు మాకు రాస్తున్నారు, మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. నేను ఎప్పుడో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చైర్మన్గా ఉన్నా, ఆ వాళ్ళ దగ్గర అడిగిన ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఉండదు. రికార్డ్ ఏదైనా పంపిస్తే ఏమైనా ఏమైనా ఎట్లా తీసుకున్నావు ఏందో చెప్తామంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇయ్యరు. ఇవన్నీ బోర్డు డిసిషన్స్, బోర్డులో డిసిషన్ తీసు, ప్రతి నిర్ణయం బోర్డులో తీసుకుంది. బోర్డు సభ్యులు, బోర్డు సభ్యులతో పాటు ఎక్స్కప్షన్ మెంబర్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి ఉన్నారు, అన్నీ తీసుకున్నాం. అన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇంప్లిమెంట్ చేసే ఆఫీసర్లు, వాళ్ళ ప్రేమం ఏమి లేకుండా పేపర్లో వస్తుంది, నిన్నో మొన్నో ఒక పేపర్లో విజిలెన్స్ రిపోర్ట్ అయిపోయింది, 520 కోట్ల రూపాయల దోపిడీ జరిగింది అని చెప్పి పేపర్ రైటింగ్ వస్తుంది. సో ఏ స్థాయిలో దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారంటే చూడండి, దాని మీద కూడా ఈరోజు కోర్టుకు వెళ్తున్నాం. సో వీటన్నిటిపై నిగ్గు తేల్చే కార్యక్రమం చేస్తాం. దీనిపై తక్షణమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయనకి మతి భ్రమించి మాట్లాడారా, కావాలని మాట్లాడారా, ఇంత ఘోరంగా మాట్లాడటం అనేది ప్రజలెవరూ కూడా తట్టుకోలేకపోతున్నారు. మరీ ముఖ్యంగా హిందువులు తట్టుకునే పరిస్థితి కూడా లేదు. దీనిపై వాళ్ళు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. సార్, టీటీడీ విజిలెన్స్ లో ప్రాథమిక నివేదికలో ఉందని చెప్పేసి జంతువులు నూనె వాడగా ఆధారాలు బయటపడ్డాయి, అంటే ఎలాంటి విచారం చేయబోతుంది మీ ప్రభుత్వం? రిపోర్ట్ ఈరోజు బయటకు వచ్చింది. ఏ అధికారులు అయితే ఆనాడు కేఎంఎఫ్ ని తీసి ఎవరెవరికో టెండర్లు ఇచ్చారో, ఎవరు వాళ్ళు ఎందుకు చేశారు, దాని వెనకాల లావాదేవీలు ఎవరు చేతికి ముట్టినాయి, ఆ వివరాలు మేము బయట పెడతాం. అంతేకాదు కొత్త గెస్ట్ హౌస్ కట్టినప్పుడు కూడా అనేక వయలేషన్స్ కూడా గత ప్రభుత్వాలు చేస్తాం జరిగింది. వాళ్ళ మనుషులు కావాలని ఎగ్జంప్షన్లు కూడా ఇస్తాం జరిగింది. ఇట్లా అనేక విషయాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది. ఇవన్నీ ప్రజల కోర్టులో మేము పెడతాం, మేము వదిలిపెట్టాం. అంటే వైవై సుబ్బారెడ్డి తిరుమలకు వచ్చి ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నా చెప్తున్నాడు, నేను తప్పు చేయలేదని. ఇప్పుడు సిద్ధమా? నేను ఇక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా. రిపోర్ట్ క్లారిటీ ఇంకేం కావాలనికి, అంటే ఆయనకి గ్రిప్ లేదా? ఈయోగా ఉన్నప్పుడు ఆయన తెలియదా ఏం జరిగిందో? ఆనాడు ఏం చెప్పారండి వైవీ సుబ్బారెడ్డి గారు ఒక మీటింగ్ లో? అవుతే ఏముంది ఒక 5,000 పెంచుదాం, అవుతే ఏముంది ఒక 10,000 పెంచుదాం ఫీ, అవుతే ఏముంది 15,000 పెంచుదాం అన్నాడు. అంటే ఎంత అహంకారంగా వివరించారండి. అంటే సామాన్యులు దేవుడి దగ్గరికి వెళ్ళకూడదా, దర్శనం చేసుకోకూడదా? అంటే అడ్డగోలుగా అన్ని పెంచేస్తే సామాన్యులు ఇబ్బంది పడేదానిక? ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, మీడియా మిత్రులు అందరి దగ్గర ఉంది ఆ వీడియో. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆ చెప్పింది అవునా కాదా? ఎస్, నేను తిరుపతిలో ఉన్నా, రాండి, నేను ప్రమాణం చేసాను, నేను సిద్ధంగా ఉన్నా, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇంకా రిపోర్ట్లు వచ్చిన తర్వాత ఎందుకు భయపడాలండి? చాలా క్లారిటీగా ఉంది. వైవీ సుబ్బారెడ్డి గారు కూడా నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, గతంలో మీరు ఇలానే పింక్ డైమండ్ రాజకీయాలు చేశారు, ఆనాడు ప్రత్యేకంగా నా పైన, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పైన ఆరోపణలు చేశారు, దేవుడు పింక్ డైమండ్ ఏదో దొంగలు ఇచ్చామని. ఏమైంది స్వామి అది? 5 సంవత్సరాలు మీరు ఏం పీకారని అడుగుతున్నా? అంటే రాజకీయం చేస్తాం తప్ప పవిత్రత కాపాడతాం మీకు తెలీదా అని సూటిగా వైవీ సుబ్బారెడ్డిని నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. మీరు ఆధారాలు చూపిస్తుంటే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం చంద్రబాబు గారి మీద విమర్శలు చేస్తున్నారు. దేవుడి పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజల పైన వాళ్ళకి నమ్మకం లేదు, ప్రజలు ఇచ్చిన తీర్పు పైన కూడా వాళ్ళకి నమ్మకం లేదు. ఇంకేం చెప్పాలా? అంటే ఆధారాలు ఉన్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు బయట పెట్టాం, ఇంకేం కావాలి వాళ్ళకి, ఇంకేం కావాలి? శ్రీవారి హుండి పరకామని దోచుకున్న దొంగలను కూడా విడిచిపెట్టారు సార్ గత ప్రభుత్వం. అన్న అన్ని ప్రక్షాళనం చేస్తాం, అనేక అవకతవకలు జరిగినాయి, మీడియా మిత్రులు అందరు తెలుసు, మీరు తిరుపతి వాసులు. నేను గతంలో వచ్చినప్పుడు కూడా మీరు నా దృష్టికి తీసుకొచ్చేవారు, ఇది జరుగుతుందనా జరిగిందనా అని కూడా. పాదయాత్రలు కూడా భక్తులు నన్ను కలిశారు, వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు కూడా అన్నాడు చెప్తాం జరిగింది. అన్ని మేము విజిలెన్స్ ఎంక్వైరీ చేసాం, అన్ని రివ్యూ చేస్తున్నాం, ఎవరిని వదిలిపెట్టాం. పాలక మండలిలో కూడా ఆధారంతో సహా దొరికిపోయారు, 14 కోట్ల రూపాయలు మాత్రం టీటీడీకి అప్పచెప్పి మిగతా డబ్బులంతా కూడా వాళ్ళు దోచుకున్నారని చెప్పి ఆధారాలతో కూడా ఇప్పటికీ అన్ని విషయాలు పెట్టచ్చు. స్టేట్ విజిలెన్స్ కూడా దానిపైన ఎంక్వైరీ చేసి 100% యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఈ మాజీ టీటీడీ చైర్మన్ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్? ఇద్దరిని, వైవీ సుబ్బారెడ్డిని, భూమన కరుణాకర్ రెడ్డి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కదా, రిపోర్ట్ వచ్చింది, దానిపైన రేపు ఇన్వెస్టిగేషన్ మొదలు పెడతాం, తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. దీంట్లో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళపైన తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. నువ్వు మాట చెప్తున్నా, వాళ్ళు గుండెపైన చేయి పెట్టుకునే ఒక మాట చెప్పండి. నేను సూటిగా అడుగుతున్నా, ఎందుకు మీరు కేఎంఎఫ్ కాదని ఇతర ప్రైవేట్ సంస్థలకి
మీరు నెయ్యి టెండర్ అందజేశారు. సూట్ గా ప్రశ్నిస్తున్నా, గుండె పని చేపెట్టుకుని మారమని చెప్పి ఎంత అన్యాయమో చెప్పండి. కేఎంఎఫ్ ఏంటండి, ఇట్స్ కోఆపరేటివ్ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్. ప్యూర్ కౌగీతో నెయ్యి తయారు చేస్తారు, ఆవు పాలతో నెయ్యి తయారు చేస్తారు. అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించారు. ఇప్పుడేమేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి, మేము వదిలిపెట్టాం ఈ ఇష్యూ. గత 5 ఏళ్లలో శ్రీవారి బంగారు ఆభరణాలు కూడా మాయమేయని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి సార్. ఒక అజ్ఞాత భక్తుడు ఇచ్చిన బంగారు కిరీటానికి సంబంధించి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు, 9 నెలల తర్వాత రిసిప్ట్ ఇచ్చారని చెప్పి కూడా ఆరోపణలు వచ్చాయి. దానిపైన అన్ని ప్రక్షాళన చేస్తామన్నా, ఇది నేను మొదటిసారి వింటున్నాను. నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత దీనిపైన స్పందిస్తాను. 500 కోట్ల రూపాయలు మీను ఇందులో కమిషన్ల ద్వారా చేతులు మారాయని బీజేపీ టీడీపీ నాయకులు మీడియా సమావేశంలో ప్రకటన చేయాలి. అంటే విచారణ జరిగిన తర్వాత డబ్బు మొత్తాన్ని కూడా తీసి హుండీలు టీటీడీ ఖజానాలో జమ చేయడం లాంటిది చేయబోతున్నారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతాం అవసరం అయితే. దేవుడి జోలికి ఎవరు వెళ్ళినా వాళ్ళు వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆనాడు చాలా స్పష్టంగా చెప్పాం, ఏ అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారు, మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు, వాళ్ళందరినీ వదిలిపెట్టానని చెప్పా. నా ఎర్ర బుక్ లో పేరు ఉన్నాయని చెప్పా. అందుకే ఈరోజు ఎర్ర బుక్ చూస్తే భయం, నేను ఎందుకు వదిలిపెడతాను. కొత్తగా వైసీపీ వీడి టీడీపీ జనసేనలో వచ్చే కార్యకర్తలకు తిరుపతిలో ప్రధాని తీస్తున్నారని చెప్పి ఆరోపణలు. దానిపై మీరు అన్నారు కదా, అది ఆరోపణలు. నామినేటెడ్ పోస్ట్ ఇంక ఇవ్వలేదు స్వామి, ఎందుకు కంగారు? అంతా ప్రక్షాళన చేస్తున్నాం. గతంలో క్లస్టర్ యూనిట్ బూత్ అన్న సిస్టమ్ మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో ఎవరు ఎంత బాగా కష్టపడ్డారు మాకు డేటాతో సహా ఉంది. అనేక కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిర్వహించారు, చేశారు పార్టీ పిలుపు మేరకు. వాళ్ళందరినీ గుర్తించే బాధ్యత శాసనసభ్యుల దగ్గర నుంచి పార్టీ వరకు అందరం బాధ్యత తీసుకుంటాం. ఏమ్మా అన్ని కుంభకోణాలే స్వామి, నన్ను ఏం చేయమంటావు? టీడీఆర్ బాండ్లు కానివ్వండి, దొంగ కేసులు పెడతాం కానివ్వండి, ఎర్ర చందనం కానివ్వండి, ఆనాడు ఉన్న ఎస్పీగా ఉన్న కొంతమంది ఏకంగా పక్క రాష్ట్రాలకు వెళ్లి మిథున్ రెడ్డి డబ్బులు ఎవడు దోచేశాడని ఆ డబ్బులు విడిపించేదానికి ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వెళ్లి కేసు ఫైల్ చేయకుండా ఆ డబ్బులు కూడా వెనక్కి తీసుకొచ్చారు, పార్ట్ ఆఫ్ ద డబ్బులు వెనక్కి తీసుకొచ్చారు. అనేక తప్పులు చేశారు. మీరు చూసారు ఒక కేసులో ఏకంగా బాంబేకి వెళ్లి దొంగ కేసులు పెట్టి ఒక మహిళను ఎటు తీసుకొచ్చి వేధించారు. దానిపైన ఇప్పటికీ ఎలాంటి యాక్షన్ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందో మీరు అందరు చూసారు. ఏ ఫైలు తెరిసినా దాంట్లో అవినీతి, ఏ ఫైలు తెరిసినా ఎన్నో దాంట్లో నాణ్యత లేకుండా పోయింది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చిక్కీ గురించి పెద్ద మాటలు చెప్పేవారు, గుడ్ల గురించి చెప్పేవారు. వెళ్ళేటప్పుడు 200 కోట్లు బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే తీర్చడం జరిగింది. మళ్ళీ మొత్తం సప్లైస్ రిస్టోర్ కూడా చేస్తాం జరిగింది. ఇవన్నీ ప్రజలు తెలిసిన విషయమే. ఎవరికి ఊహించిన మ్యాండేట్ మాకు ఇచ్చారు. అంటే 175 స్థానాల్లో 164 స్థానాలు ఎన్డీఏ సభ్యుల్ని గెలిపిస్తాం జరిగింది. ఒక పవిత్రమైన బాధ్యతగా మేము అది తీసుకుంటున్నాం. వాళ్ళు ఏ హామీలు ఇచ్చామో ఆ హామీలను మేము నిలబెట్టుకుంటాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ప్రజలు ఒక శాంతియుతంగా బతకాలని కోరుకున్నారు, అభద్రత భావం లేకుండా బతకాలని కోరుకున్నారు. అది ఏర్పాటు చేసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం వివరిస్తుంది.